మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్ జరిగింది ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై మరో కేసు నమోదైంది నకిలీ గుర్తింపు పత్రాల వ్యవహారంపై విచారణ చేపట్టారు నగర పోలీసులు తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మరో మలుపు తిరిగింది ముగ్గురు నిందితులకు బంజారాహిల్స్ పోలీసులు షాక్ ఇచ్చారు నకిలీ ఆధార్ పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేసి చొప్పున నకిలీవి తయారు చేసి తమ దగ్గర పెట్టుకున్నారంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు దీంతో ముగ్గురుపై కేసు రిజిస్టర్ చేశారు పోలీసులు ఇటు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో దర్యాప్తుపై ఇప్పటి వరకు విధించిన స్టేను ఎత్తివేసింది గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ పోలీసులు కేసు దర్యాప్తు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పోలీసులు విచారణ జరిపేందుకు రూట్ క్లియర్ అయింది అలాగే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు నిందితులను కస్టడీకి కోరే అవకాశం ఉంది ఇక ఈ కేసును సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నేత ప్రేమేందర్ ఈ పిటిషన్పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన ధర్మాసనం విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ పద్దెనిమిదికి వాయిదా వేసింది